ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఈ లోకయాత్ర మనం ముగించిన వెంటనే మనం అందరం కూడా ఏమవుతాం తెలుసా? పరలోకానికి కొనిపోబడతాం. అద్భుతమైన భాగ్యం. ధనవంతుడు ఉన్నాడు, లాజరు అనే దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుడు ఈ లోకంలో సకల భోగభాగ్యములను అనుభవించాడు, కానీ లాజరు అనే దరిద్రుడేమో ఆ ధనవంతుని యొక్క భోజనపు బల్లపై నుంచి పడేటటువంటి ముక్కలు తింటూ బతికాడు. సుఖము లేదు, సౌఖ్యము లేదు, సంతోషము లేదు. మరి ఆ ధనవంతునికి లేని భోగము లేదు, అన్నీ ఉన్నాయి, అనుభవించాడు. లాజరు చనిపోయాను అని మాత్రమే బైబిల్లో ఉంది, కానీ సమాధి చేయబడినట్టుగా లేదు. ఎందుకంటే భవిష్యత్తు సమాధి కార్యక్రమాలు కూడా చేయడానికి ఎవరూ లేరేమో. ధనవంతుడు చనిపోయాను సమాధి చేయబడిన బైబిల్లో ఉంది, లాజరు చనిపోయినని మాత్రమే ఉంది. కానీ జరిగిందని తెలుసా? లాజరు చనిపోయిన వెంటనే దేవుని దూతలు వచ్చి లాజర్ను పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాను. కానీ ధనవంతుడు చచ్చిపోయినప్పుడు అతనికి ఎటువంటి వెల్కము లేదు. ఎవరు వచ్చి తీసుకెళ్ళినటువంటి అనుభవం లేదు. తిన్నగా నరకానికి వెళ్ళిపోయాడు. నరకములో అగ్ని ఆరక, పురుగు చావక, యాతన పడుతూ గట్టిగా అరుస్తున్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూశాడు. అబ్రహామా, నా తండ్రివైన అబ్రహామా, నేను బహుగా యాతన పడుతున్నాను. చితికిన వేలుతో ఒక్క చుక్క నీళ్లు నా నోటి మీద, నా నాలుక మీద వేయులాగున లాజర్ను పంపించాయా. అబ్రహాం అంటున్నాడు, నా కుమారుడా, భూమి మీద ఉన్నంత కాలము నువ్వు సుఖభోగములను అనుభవించావు. దరిద్రుడేమో, లాజరేమో కష్టాన్ని అనుభవించాడు. ఇప్పుడు అతడు సుఖపడుతున్నాడు, నువ్వేమో యాతన పడుతున్నావు. అడుగుతున్నాను, ఈ భూమి మీద కొంచెము కాలము యాతన పడడం బెటర్ అంటారా? యుగ యుగాలు నరకంలో యాతన పడడం బెటర్ అంటారా? ఈ భూమి మీద కొంచెం కాలం సుఖపడడం బెటర్ అంటారా? యుగ యుగాలు నరకంలో కాలిపోవడం బెటర్ అంటారా? ఈ భూమి మీద కొంచెం కాలం యాతన పడి యుగ యుగాలు సంతోషంగా పరలోకంలో జీవించడం బెటర్ అంటారా? కొంచెం కాలం సుఖపడి యుగ యుగాలు నరకంలో కాలిపోవడం బెటర్ అంటారా? లాజరు ఈ భూమి మీద కొంచెం కాలం యాతన పడ్డాడు, ఇప్పుడు పరలోకంలో యుగ యుగములు సంతోషిస్తున్నాడు. ధనవంతుడేమో ఈ భూమి మీద కొంచెం కాలం సుఖపడ్డాడు, యుగ యుగాలు నరకంలో యాతన అనుభవిస్తున్నాడు. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత దరిద్రుడు వలె నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే యుగ యుగములు పరలోకంలో ఉంటావు. ఏలీయా యోర్దాను దాటిన తరువాత దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. నువ్వు నేను మరణపు పొలిమేరు దాటిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది ఎవరికి సాధ్యం? దేవుణ్ణి కలిగి భూమి మీద జీవించిన వారికి సాధ్యం. ఏలీయా దేవుణ్ణి కలిగి జీవించాడు, దేవునితో జీవించాడు, దేవునితో నడిచాడు. యోర్దాను దాటిన వెంటనే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఏదో ఒకరోజు నువ్వు నేను మనము యోర్దాను దాటవలసి ఉంది. అలా దాటినప్పుడు ఈ మరణపు పొలిమేరు దాటిన వెంటనే ఎవరైనా చనిపోయారు అని తెలిస్తే నా మదిలో పుట్టే ఒక విచిత్రమైన ఆలోచన ఏంటి తెలుసా? పలానా వాళ్ళు చనిపోయారు మీకు తెలుసా అంటే వెంటనే నాలో పుట్టే ఆలోచన ఏంటో తెలుసా? ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని నిగూఢమైన ఒక రహస్యము చనిపోయిన వ్యక్తికి మాత్రమే తెలిసింది. ఏమిటి? చచ్చిపోయిన తర్వాత అసలు ఏమవుతుందో, చచ్చిపోయిన తర్వాత మనిషి ఏం చూస్తాడో కంటికి కనిపించలా, చెవికి వినిపించలా, మన మేధస్సుకు అందలా. ఒకటి మాత్రం వాస్తవం, ఎవరైనా యేసుక్రీస్తు నందు నిద్రించినట్లయితే వాళ్ళు పరలోకంలో కళ్ళు తెరుస్తాడు. కానీ ఆ పరలోకం ఎలా ఉండుంటుందో, అక్కడ ఎవరెవరిని కలుసుకుంటారో, అసలు అనుభవం ఎంత అద్భుతమో. లేదా పరలోకానికి వెళ్తాను, పరలోకానికి వెళ్తాను, పరలోకానికి వెళ్ళని చెప్పి యోర్దాను దాటిన తర్వాత తిన్నగా తీసుకెళ్ళిపోయారనుకో నరకానికి. ఏమిటి, అడ్రస్ మారిపోయింది, ఈ అడ్రస్ నాది కాదంటే, అడ్రస్ నీది కాకపోయినా పోస్టల్ వాళ్ళు పొరపాటు చేసిన ఆయన, కానీ ఇక్కడ పొరపాట్లు ఏమి జరగవు. ఇదే మన అడ్రస్, పర్మినెంట్ అడ్రస్. ఒక్క మరణించిన వ్యక్తికే తెలుసండి నరకం ఎంత భయంకరంగా ఉంటుందో, లేదా పరలోకం ఎంత
అద్భుతంగా ఉంటుందో. ఏదో ఒకరోజు నువ్వు నేను యోర్ధాను అనేటటువంటి పొలిమేరు దాటాల్సింది. అలా దాటిన వెంటనే నువ్వు నేను పరలోకానికి కొనిపోబడితే ఎంత బాగుంటుంది. అటు అద్భుతమైన కృప కొరకు, కనికరం కొరకు ప్రార్థన చేద్దామా? లెట్ అస్ ప్రే. నాయన, పునరంకితం చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కనికరించాయా. మమ్మును మేము నీకు పునరంకితం చేసుకుంటున్నాం, అంగీకరించు ప్రభువా. ఈ లోకాన్ని దాటి మేము వెళ్ళాలి, యోర్ధానును మేము చేరుకోవాలి. యోర్ధాను ముగింపుకు గుర్తు మేమందరం కూడా ఈ యాత్ర ఒకరోజు ముగించాలి. మంచి ముగింపు దయచేయి నాయన. అయా నాకు, అయా మాకు మంచి ముగింపును దయచేయి. నీతో ఈ యాత్రను ముగించే మహాభాగ్యము నాకు, మాకు దయచేయి నాయన. యోర్ధాను అనే మరణపు పొలిమేర దాటిన వెంటనే మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళిపోతాం. ఈ నిరీక్షణతో, ఈ విశ్వాసముతో నిత్యము మేము జీవించులాగా సహాయం చేయమని. ఎవరి పేరైనా జీవగ్రంథంలో లేకపోతే వారి తమను తాము సరిచేసుకొని దిద్దుకొని తెలిసి తెలిసి చేస్తూ వస్తున్న ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి కనికరము పొందుకునేలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.